ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే దాని గురించి స్టార్ట్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే దాని గురించి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది దేని నుంచి వచ్చిందంటే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఈ దీనిలో మనకు ఎంఎస్ ఆఫీస్ అని కూడా కాల్ చేస్తాం. అంటే ఎంఎస్ ఆఫీస్ అన్న ప్యాకేజ్ లోపల మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అని ఇట్లా మనకు ఫోర్ కాన్సెప్ట్స్ అనేది డివైడ్ చేశారు. అసలు ఇక్కడ మనకి ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు డెవలప్ చేశారంటే, ఇప్పుడు మనకు దీన్ని ఇంకేమైనా కాల్ చేస్తారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని కూడా కాల్ చేస్తారు. దీన్ని ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని కూడా కాల్ చేస్తారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్ మీన్స్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్. మీకు చెప్పాను ఇప్పుడు మనకేంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్లో టూ టైప్స్ ఉంటాయన్నా కదా. ఏది మనకు మనకేంటి ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అని, తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని. సిస్టమ్ సాఫ్ట్వేర్ మీన్స్ ఏంటి, హార్డ్వేర్కి యూజర్కి మీడియట్ నెట్వర్కే దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ మీన్స్ ఏంటి, ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పారు. మనం కాల్ చేసాం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు మనకేంటి ఒక వర్క్ కోసం డెవలప్ చేసిన అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంట. అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అన్నింటినీ అనలైజ్ చేసి, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అన్నింటినీ అనలైజ్ చేసి మనకు మైక్రోసాఫ్ట్ ప్యాకేజ్ అనే ఒక డెవలప్ చేసి ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ అనే ఒక ప్యాకేజ్ డెవలప్ చేసి ఇచ్చారు. ఈ ప్యాకేజ్లో కూడా మనకి ఏంటంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇచ్చారు. ఓకే, అంటే ఈ ప్రోడక్ట్స్ అనేది ఒక్కొక్క వర్క్ కోసం ఒక్కొక్కటి రిలేటెడ్గా యూజ్ చేస్తాం. అంటే సపోజ్ మనకు ఎక్సెల్ అనేది దేనికోసం అంటే మెయిన్గా క్యాలిలేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎక్సెల్ అనేది దేనికోసం అంటే క్యాలిలేషన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, అంటే క్యాలిలేషన్ కోసం ఎట్లా యూజ్ చేస్తామంటే దీనిలో కూడా ఫార్ములాస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఫార్ములాస్ అనేది బిల్టిన్ ఫార్ములాస్ అనేటివి ఉంటాయి, వాటిని కంబైన్ చేస్తూ మనకు మన యొక్క ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి దాని దాని యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఎక్సెల్ అనేది ఓపెన్ చేయడం కోసం అంటే మనకు ఎక్సెల్లో కూడా వర్షన్స్ అనేటివి ఉన్నాయి. ఎక్సెల్ లోపల కూడా వర్షన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనకు 97 నుంచి స్టార్ట్ అయింది ఎంఎస్ ఆఫీస్ వర్షన్స్ వచ్చేసి 97 నుంచి స్టార్ట్ అయింది. 97 నుంచి మనకి ఏంటంటే ప్రజెంట్ 2010 రన్ అవుతుంది. ప్రజెంట్ 2010 రన్ అవుతుంది. దీనిలో కూడా నాకు పాపులర్ అయిన ప్రోడక్ట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. దీనిలో పాపులర్ అయిన ప్రోడక్ట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. దీనిలో కూడా నాకు పాపులర్ అయిన ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మైక్రోసాఫ్ట్ 2003 అనేది పాపులర్ అయిన వర్షన్. తర్వాత నెక్స్ట్ 2007 పాపులర్ అయిన వర్షన్. అంటే 2003 పాపులర్ అయిన వర్షన్, 2007 వర్షన్ పాపులర్. అంటే నాకు 1997 నుంచి ప్రజెంట్ 2010 వరకు అంటే మనకు ఏ వర్షన్స్ పాపులర్ ఉన్నాయంటే ఈ వర్షన్స్ మాత్రమే పాపులర్. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ మనం నేర్చుకునే వర్షన్ వచ్చేసి ఏంటంటే 2007 వర్షన్ గురించి నేర్చుకుంటాం. 2007 వర్షన్ గురించి అంటే ఇక్కడ మనకు ఏ వర్షన్ నేర్చుకున్నా కూడా ఏంటంటే ఏదైనా ఒక వర్షన్ పర్ఫెక్ట్ అయ్యింది అంటే సక్సెస్ ఫుల్గా రన్ అయ్యే వర్షన్స్ నేర్చుకుని ఉంటే మిగతా ఆప్షన్స్ మిగతా ఏ వర్షన్ అయినా కూడా మనం ఈజీ చేయొచ్చు. మిగతా ఏ వర్షన్ అయినా ఈజీ చేయొచ్చు. ఓకే, అందుకోసం మనం పాపులర్గా అయిన వర్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ న్యూ ఫీచర్స్ లోపల ఏముంటాయని చూస్తాం. ఓకే, దీనిలో కూడా మనకి ఏంటంటే ఇది ఫ్రీవేర్గా ఉంటాయి, లైసెన్స్డ్గా ఉంటాయి. అంటే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఫ్రీవేర్గా ఉంటాయి, దెన్ లైసెన్స్డ్ ఉంటాయి. కంపల్సరీగా ఏంటంటే ఏదైనా ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ వచ్చేసి ఏదైనా కంపెనీస్ లైసెన్స్ తోటి రన్ అయ్యే వాటికి కంపల్సరీగా ఏంటంటే లైసెన్స్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్కి లైసెన్స్ అనేది పర్చేస్ చేయాలి. మామూలుగా నార్మల్గా అయితే ఏం చేస్తారంటే ఇది మామూలుగా లైసెన్స్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే కంపల్సరీగా ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ మాత్రం పర్సన్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ మాత్రం కంపల్సరీ లైసెన్స్ చేయాలి. అంటే ఇప్పుడు మాకు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఏంటంటే అన్ని కంపెనీస్ లోపల ఇది ఎంఎస్ ఆఫీసే క్లియర్. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కువ ఇది యూజర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి మనకేంటి ఈజీగా చూస్ అయ్యగానే అర్థం చేసుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇలా నాకు ఫస్ట్ ప్రోడక్ట్ గురించి ఏం డిస్కస్ చేస్తున్నామంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే దాని గురించి ఇక్కడ నాకు ఎక్సెల్ అనేది ఓపెన్ చేయడం కోసం ఫస్ట్ మనకి ఏంటంటే ఇది విండోస్ 8 లోపల చేస్తాను. ఫస్ట్ స్టార్ట్ బటన్, తర్వాత ఇక్కడ మనకి ఎక్సెల్ ఎక్కడ ఉందో చూడండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 ఎక్సెల్ 2007 అనేది ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఆ రెండు మిల్లర్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ నాకు ఐకాన్ ఏదో ఉంటే ఇక్కడ అయినా క్లిక్ చేసుకో. ఆర్ ఇంకొకటి ఏంటంటే స్టార్ట్ రన్, విండోస్ ప్లస్ ఆర్ అని పెట్టేస్తే రన్ విండో అవుతుంది.
దీని లోపల ఎక్సెల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే అని చేయండి. ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే అని ఇవ్వగానే ఏం జరుగుతుంది, ఎక్సెల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏ స్టెప్ ద్వారా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, అటు రన్ ద్వారా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే స్టార్ట్లో నుంచి అయినా ప్రోగ్రెస్ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ విధంగా ఓపెన్ అయినది, ఇదంతా నాకు ఎక్సెల్ విండో అంటారు. దీని అంతా ఏమో కాల్ చేస్తాం ఎక్సెల్ విండో అంటారు. దీని లోపల ఏంటి మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం అని చెప్తున్నాం. ఎక్సెల్ అనేది దేనికోసం అంటున్నాం, క్యాలిక్యులేషన్ కోసం అన్నాం కదా. ఇప్పుడు దీని లోపల ఏం చేస్తున్నాం అంటే దీనికి ప్రతి దానికి ఒక నేమింగ్ అనేది ఉంటుంది. ఓకే, దీని లోపల పైన బుక్ వన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కనబడుతుంది కదా, ఈ బార్ నేమ్ అంటారంటే టైటిల్ బార్ అంటారు. ఈ బార్ నేమ్ కాల్ చేస్తాం టైటిల్ బార్ అంటారు. త్రీ బటన్స్ వచ్చేసి ఏమంటారంటే కంట్రోలింగ్ బటన్స్ అంటారు. ఈ త్రీ బటన్స్ ఏమంటారు, కంట్రోలింగ్ బటన్స్ అంటారు. ఒకటి మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ అంటారు. ఓకే, తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ బటన్ ఏమంటారంటే ఆఫీస్ బటన్ అంటారు. ఈ బటన్ ఏమంటాం ఆఫీస్ బటన్. ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేయగానే దీనిలో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోమ్, ఇన్సైట్ ఇలా ఉన్నాయి కదా, ఇది ట్యాబ్ మెనూస్ అంటారు. వీటిని ఏమంటారు ట్యాబ్ మెనూస్ అంటారు. ఓకే, ఇది హోమ్ ట్యాబ్ మెనూ అంటారు, ఇన్సైట్ ట్యాబ్ మెనూ, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డాటా, రివ్యూ, వ్యూ అనేది వీటిని ఏమని కాల్ చేయాలి ట్యాబ్ మెనూస్ అంటారు. వీటిని ఏమి కాల్ చేస్తారు ట్యాబ్ మెనూస్ అంటారు. ఈచ్ ట్యాబ్ మెనూలో కూడా మళ్ళీ ఉంటాయి అంటే గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ ట్యాబ్ మెనూలో కూడా మళ్ళీ ఉంటాయి గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ నాకు ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఏం గ్రూప్ ఉందంటే క్లిప్ బోర్డ్ గ్రూప్ అని. ఫస్ట్ గ్రూప్ వచ్చేసేంది క్లిప్ బోర్డ్ గ్రూప్ అని. ఓకే, ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ లో కూడా మనం ఏం చేస్తామని చూడండి. తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఫాంట్ గ్రూప్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫాంట్ గ్రూప్ అని. నెక్స్ట్ అలైన్మెంట్ గ్రూప్ అని ఉంది. నెక్స్ట్ ఏంటి అలైన్మెంట్ గ్రూప్. నెక్స్ట్ మెంబర్ గ్రూప్ అని ఉంది. తర్వాత స్టైల్స్ గ్రూప్ అని ఉంది. సెల్స్ గ్రూప్ అని ఉంది. ఎడిటింగ్ గ్రూప్ అని ఉంది. అంటే ఇక్కడ మనకు సేమ్ రిలేటెడ్ గా వర్క్ అంటే వాటి రిలేటెడ్ వర్క్ సేమ్ గా ఉన్న వాటిని ఒక గ్రూప్ గా డివైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి క్లిప్ బోర్డ్ గ్రూప్ లో కూడా దాని రిలేటెడ్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఫాంట్ గ్రూప్ లో దాని రిలేటెడ్ గ్రూప్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నాకు ఏంటి ఈచ్ ట్యాబ్ లో కూడా మళ్ళీ డివైడ్ చేసా గ్రూప్స్ డివైడ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ లోకి వెళ్ళామనుకోండి మళ్ళీ వేరే గ్రూప్స్ ఉన్నాయా, టేబుల్స్ అని, ఇలిస్ట్రేషన్ అని, చార్ట్స్ అని ఇట్లా గ్రూప్స్ ఉన్నాయా. ఇక్కడ నాకు ప్రతి దానిలో కూడా ఏంటి ట్యాబ్ లో కూడా ఏముంటాయి గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, అట్లా మనం ఈచ్ అండ్ గ్రూప్ గురించి ఈచ్ అండ్ ట్యాబ్ గురించి ఎవ్రీథింగ్ ఆప్షన్స్ అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఈ బార్ ఏమంటారంటే ఫార్ములా బార్ అంటారు. ఈ బార్ ఏమంటారు ఫార్ములా బార్. ఓకే, ఇక్కడ నాకు ఇదంతా ఉంది కదా, ఏబిసిలా కనబడుతున్నాయి కదా. ఇక్కడ నాకు హారిజెంటల్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం, వర్టికల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. ఓకే, అంటే హారిజెంటల్గా ఉన్న వాటిని మనం కాల్ చేయాలి కాలమ్స్ అంటాం, వర్టికల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. హారిజెంటల్గా ఉన్న కాలమ్స్ వచ్చేసి ఆల్ఫాబెట్ తోటి నేమ్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు నాకు ఏబిసి ఇట్లా వస్తున్నాయి కదా, వీటిని ఏమని కాల్ చేస్తారంటే కాలం నేమ్స్ అంటారు. వీటిని ఏం కాల్ చేస్తారు కాలం నేమ్స్ అంటారు. వీటిని ఏమైతే ఏమని కాల్ చేస్తారంటే రో నెంబర్స్ అంటారు. వీటిని ఏమంటారు రో నెంబర్. రోకి అయితేనో నెంబర్ వస్తుంది, కాలానికి అయితేనో నేమ్ వస్తుంది. కాలానికి హారిజెంటల్గా కాలం అంటారు. హారిజెంటల్ వర్టికల్ హారిజెంటల్ సార్ హారిజెంటల్ స్క్రోల్ బార్ అంటారు. కాలమ్స్ అంటారు. ఓకే, ఇలా 1, 2, 3 ఉన్న వాటిని రోస్ అంటారు. 1, 2, 3 ఉన్న వాటిని రోస్ అంటారు. హారిజెంటల్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం, వర్టికల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. ఓకే, ఇక్కడ కాలానికి రోనికి అంటే మనకు కాలంకి అయితేనో నెంబర్ వస్తుంది, ఆల్ఫాబెట్ వస్తుంది, రోకి అయితేనో నెంబర్ వస్తుంది. ఓకే, ఇట్లా నాకు ఎన్ని రోస్కి ఎన్ని నెంబర్స్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు నాకు కాలానికి ఎక్కడ వరకు అప్ టు ఆల్ఫాబెట్స్ ఎక్కడ వరకు ఉంటాయి, జెడ్ వరకే ఉంటాయి కదా. అప్ టు జెడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఏ తోటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఏఏ బీబీ సిసి డిడి ఇలా స్టార్ట్ అవుతుంది. అట్లా నాకేంటి ఏ కంప్లీట్ కాగానే మళ్ళీ బిఏ బీబీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. అట్లా మనకు ఎన్ని ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి చూద్దాం. ఓకే, ఇక్కడ నాకు ఇది దీని లోపల మనకు టోటల్గా రోస్ ఎన్ని ఉంటాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే రోస్ అంటున్నాం, అడ్డం ఉన్న వాటిని రోస్ అంటాం, నిలువు ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు నాకు కాలమ్స్ వచ్చేసి ఎన్ని ఎన్ని కాలమ్స్ ఉంటాయి, రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్ల దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫార్ములా బార్లో రైట్ సైడ్కి చూపెడుతుంది చూడండి, టాప్లో లెఫ్ట్ సైడ్లో చూపెడుతుంది చూడండి, ద
దానిలో మనకు వచ్చేసి ఆర్ అంటే రోస్ అంటాం, సి అంటే కాలమ్స్ అంటాం. ఓకే, ఆర్ అంటే రోస్, సి అంటే కాలమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ నాకు వచ్చేసి దీనిలో వచ్చేసి మనకు ఎన్ని ఉంటాయంటే 10,48,576 రోస్ ఉంటాయి, 16,384 కాలమ్స్ ఉంటాయి. నోట్ చేసుకో, కాలమ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 16,384 కాలమ్స్, 16,384 కాలమ్స్, 10,48,576 రోస్, 10 లాక్స్ ఒక షీట్కి లోపల 10,48,576 రోస్ వచ్చేసి, కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్, 16,384 కాలమ్స్. ఓకే, ఇట్లా మనకు ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ ఉంటాయి ఒక్క షీట్ లోపల. ఇప్పుడు నాకు ఈ షీట్ లోపల 10 లాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ షీట్ లోపల 10 లాక్స్ ఉంటాయి, నెక్స్ట్ షీట్ లోపల 10 లాక్స్ ఉంటాయి. ఇక్కడ వరకే మ్యాక్సిమం వచ్చేసి 30 లాక్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకో షీట్ కావాలనుకుంటే ఇంకోటి ఫ్రెష్ చేయొచ్చు, దీని షీట్ 4 అని వస్తుంది. అంటే మళ్ళీ దీని లోపల మళ్ళీ 10 లాక్స్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఎంత అవుతుంది, 40 లాక్స్ వరకు అవుతుంది. ఇంకా మనకు కావాలనుకుంటే అంటే లాడ్ ఆఫ్ డాటా అంతా స్టోర్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఎంత డాటాను కావాలంటే అంత డాటాను హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక షీట్లో మాత్రం ఏంటి 10 లాక్స్ రోస్ ఉంటాయి, కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సెల్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటిది సెల్. సెల్ మీన్స్ ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రో అంటారు. ద సెల్ మీన్స్ ఏంటి, ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రో అంటారు. ఓకే, అంటే కాంబినేషన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ కాలం అంటే డి వచ్చింది, రో వచ్చేసి ఏంటి 10 అని వచ్చింది. దీని యొక్క అడ్రస్ ఏంటంటే దీనికి అడ్రస్ ఉంటుంది, ప్రతి సెల్కి ఏముంటుంది అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏంటి కాలంకి అయితే ఆల్ఫాబెట్స్ అని వచ్చినాయి, రోకి అయితే నెంబర్ వచ్చింది కదా, సెల్కి అయితే ఏంటంటే అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ అన్నప్పుడు మనకు దీని యొక్క అడ్రస్ ఏంటంటే డి అనేది కాలం, రో వచ్చేసి 10, అంటే దీని యొక్క అడ్రస్ ఏంటిది డి 10 అని. ఏంటిది డి 10 అని, కాలం డి, కాలం డి, రో 10. ఓకే, కాలం డి, రో 10, డి 10 అనేది దీని యొక్క అడ్రస్. అంటే ప్రతి సెల్కి ఏముంటుంది అంటే అడ్రస్ అనేది ఉంటుంది, ప్రతి సెల్కి ఏముంటుంది అడ్రస్ ఉంటుంది. ఓన్లీ కాలానికి అయితే కాలం నేమ్ ఉంటుంది, ఓన్లీ రోకి అయితే రో నెంబర్ ఉంటుంది. కానీ సెల్కి మాత్రం కాలం అండ్ రో నెంబర్ బేస్ చేసుకొని వస్తుంది, కాలం అండ్ రో నెంబర్ బేస్ చేసుకొని వస్తుంది. మరి ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఎట్లా అంటే లైక్ శాంపుల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ నెంబర్ టైప్ చేశాను, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను, దెన్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను, దెన్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను, దెన్ ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నాకండి వీటన్నిటిని కంబైన్ చేయాలి, కంబైన్ చేయాలన్నప్పుడు దీనిలో వచ్చేసి నేను ఆపరేటర్ ఒకటి యూజ్ చేస్తున్నాను, ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. ఏం ఆపరేటర్? ప్లస్. ప్లస్ అంటే అడిషనే కదా. దీనికోసం నేను ఎప్పుడైనా కూడా ఫార్ములా ఏది ఎక్స్క్లూడ్ చేయాలన్నా కూడా ఈక్వల్స్ టు అని యూజ్ చేస్తున్నాను. ఏంటి ఈక్వల్స్ టు అని? ఇప్పుడు నాకు 95 అనేది వాల్యూ ఎక్కడ ఉన్నది? ఫస్ట్ 95 డి 4 లోపల ఉంది, అంటే డి 4 అని మెన్షన్ చేస్తున్నాను. ప్లస్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటి షిఫ్ట్ ప్రెస్ చేసి ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే మనకు ప్లస్ అని వస్తుంది కదా. తర్వాత నెక్స్ట్ 95 ఎక్కడ ఉన్నది? F6 ఎట్లా చెప్తున్నారు? కాలం నేమ్ F, రో వచ్చేసి 6, F6. ఓకే, నెక్స్ట్ ప్లస్ అనేది పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటి 48 ఎక్కడ ఉన్నది? హెచ్ 8. H8 లోపల ఉంది, H8 ప్లస్. 45 ఎక్కడ? జీ అనే కాలం, రో వచ్చేసి 15, G15. ఇలా ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే టోటల్ వచ్చిందా? ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ టోటల్ రావడం వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ నేను ఈ సెల్ లోపల, ఇప్పుడు నాకు ఏంటి సెల్కి వచ్చేసేంటి కాలము అండ్ రో నెంబర్ బేస్ చేసుకొని వస్తాను కదా. ఇప్పుడు సపోజ్ నేను ఈ వాల్యూ చేంజ్ చేస్తే టోటల్ చేంజ్ అవుతుందా? మరి ఇక్కడ అవుతుందా కాదా? జస్ట్ నేను చేంజ్ చేస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎందుకు చేంజ్ అవుతుంది? మనం ఇచ్చింది ఆ సెల్ యొక్క అడ్రస్, ఆ సెల్ యొక్క అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఆ సెల్ లోపల ఏదైనా చేంజెస్ ఇస్తే మనకు ఇమీడియట్గా రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది అన్నట్టు. ఇమీడియట్గా రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి సపోజ్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను,
సిలో చేంజ్ చేస్తున్నాం. ప్లస్ చేసాం కాబట్టి ప్లస్, సపోజ్ ఇలా చేస్తున్నాం ఇక్కడ చేంజ్ చేస్తున్నాయి ఇక్కడ యాడ్ అవుతున్నాయి కదా. సపోజ్ నేను సప్రాక్ట్ చేయాలనుకున్నాను, సప్రాక్ట్ చేయాలి ఏంటిదంటే నాకు వచ్చిన టోటల్కి వెళ్ళి సంథింగ్ 95 తీసేయాలను. ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలి? ఈక్వల్ టు ఈక్వల్స్ టు ఎల్ సెవెన్ మైనస్ ఎల్ సెవెన్ అని చూసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, జీ అనే కాలం రో వచ్చేసి ఏంటి 15 మైనస్ జీ 15 అని ఎంటర్ ప్రెషర్. ఇప్పుడు 95 మైనస్ చేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ టోటల్లో నేను చేంజెస్ వచ్చింది కదా, ఇప్పుడు సబ్ట్రాక్ట్లో కూడా చేంజెస్ వస్తాయా? మరి వస్తాయారా? ఎందుకు వస్తాయి? దీంతో కదా డిపెండ్ అయినది. ఇప్పుడు సపోజ్ దీంట్లో 25 అని చేస్తాను, ఇక్కడ చేంజెస్ వచ్చింది, ఇక్కడ చేంజెస్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఎందుకు చేంజెస్ వస్తుంది అంటే దాని యొక్క అడ్రస్ని బేస్ చేసుకొని చేశాను, దాని యొక్క అడ్రస్ని బేస్ చేసుకొని చేశాను కాబట్టి మనకు ఆ విధంగా వచ్చి ప్లస్ మైనస్ చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఒకటే కాలం ఇక్కడ నాకు సపోజ్ ఇదే కాలంలో నాకు సంథింగ్ మల్టిప్లై చేయాలనుకోండి, మ్యాథమెటికల్ టేబుల్ ఇట్లా చేయాలనుకోండి. సపోజ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే సంథింగ్ 5th టేబుల్ అని తీసుకున్నాను, ఇక్కడ 1 అని ఇచ్చుకున్నాను, దెన్ ఇక్కడ నాకు రిజల్ట్ రావాలి 5 × 5 అయితే ఎంత, 5 × 1 అయితే ఎంత. ఇప్పుడు నాకేంటి, a1 × b1 5 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఎంత 5 పొజిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఇక్కడ కార్ దగ్గర పెట్టేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాను, అంత 5 వచ్చింది కదా. ఇక్కడ నెక్స్ట్ పొజిషన్లో నాకు ఏంటి వాల్యూ చేంజ్ అవుతూ రావాలి కదా, 1, 2, 3 ఇలా రావాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే 1 and 2 అనేది టైప్ చేసి ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఏం చేస్తారు, ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ కార్ల దగ్గరికి ఇక్కడ కర్సర్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 × 1 అయితే 3 అవుతుంది, నెక్స్ట్ 3 × 1 అయితే 4 అవుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అంటే ఉన్న నెంబర్కి అది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓన్లీ 1 ఇప్పుడు నేను ఇంతకుముందు 5 డ్రాగ్ చేస్తే ఏం జరిగింది, 5 వే వచ్చింది కదా. ఇప్పుడు నేనేంటి రెండింటిని కంబైన్ చేసి డ్రాగ్ చేశాను కాబట్టి అది అడిషన్ అవుతూ వస్తాను. ఇప్పుడు నాకు ఏంటి ఆల్రెడీ ఇక్కడ రాశాను a1 × b1 అని రాశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ దానికి మళ్ళీ రాయాలా a2 b2 అని రాయాలా? ఇప్పుడు నాకేంటి ఇలా రావాలి కదా, ఇక్కడ 5 × 2 రావాలి. అంటే ఇప్పుడు నాకేంటి ఈక్వల్స్ టు a2 × b2 ఇట్లా నాకు 10 టైమ్స్ రాయాలి కదా. అవి రాయకుండా నాకు ఏంటంటే దీని లోపల లాజికల్ ఆపరేషన్స్ అనేవి ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే నేను ఒక్కదానికి రాసేస్తాను ఫార్ములా. ఇప్పుడు దీనికి రాశాను కదా మల్టిప్లై చేయాలంటే, దీనికి రాసిన తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర క్లిక్ చేసి ఇది డ్రాగ్ చేస్తే ఎక్కడ వరకు కావాలనుకోండి అక్కడ వరకు వదిలేస్తే అదే మల్టిప్లై అవుతుంది. అంటే ఇప్పుడు నాకేంటి ఈ సెల్ లోపల ఏం తీసుకుంది, a1 b1 అని తీసుకుంది, ఈ సెల్ లోపల a2 b2 అని తీసుకుంది. అంటే అది ఆటోమేటిక్ ఏం చేస్తున్నాయి అంటే స్ట్రేట్గా ఏ రో ఉంటుందో ఆ రోని కన్సిడర్ చేసుకుంటాడు. సపోజ్ దీనికి అయితే ఏం తీసుకుంది a3 b3 అని, నేను ఇచ్చింది మాత్రం a1 b1 కదా, దానికన్నా నేను డ్రాగ్ చేయగానే ఏంటి దాని స్ట్రేట్ రో ఏది ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాడు. అంటే నాకు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా చేయొచ్చు అనమాట, ఇది ఒకటే అని కాదు ఎన్ని క్యాలిక్యులేషన్స్ అని. ఇప్పుడు నాకు ఇలా మ్యాథమెటికల్ టేబుల్ అని చేయొచ్చు. ఇప్పుడు నాకేంటి ఇది అయితే అడిషన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని హారిజెంటల్ స్క్రోల్ బార్ అంటారు, ఇది హారిజెంటల్ స్క్రోల్ బార్, దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అంటారు. హారిజెంటల్ అంటే టాప్ టు బాటమ్ చేయడం కోసం హారిజెంటల్ అంట, వర్టికల్ అంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయడం కోసం వర్టికల్ అంట. ఇప్పుడు నాకు ఇక్కడ డౌన్ చేస్తున్నాను, అట్లా నాకు ఎన్ని రోస్ వరకు వస్తాయని చెప్పుకున్నాం, రోస్ ఎన్ని వరకు వస్తాయి, 10,48,576 రోస్ వస్తాయి, 10,48,576 రోస్ వస్తాయి. కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ వస్తాయి, 16,384. ఇప్పుడు నాకు ఇలా ఉంది కదా, ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ స్టార్టింగ్ దగ్గరే పెట్టాను కదా, నీకు లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏంటి లాస్ట్ రో ఎక్కడ వరకు ఉందో డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. దానికోసం మీరు ఏం యూజ్ చేయండి అంటే కంట్రోల్ ప్రెస్ చేసి నావిగేషన్ కీస్ లోపల డౌన్ యారో ఉంది కదా, డౌన్ ప్రెస్ చేస్తాను. ఎక్కడ వరకు వచ్చింది మనకు,
10,48,576 రోస్ వచ్చాయి. కాలమ్స్ ఎక్కడ వరకు వస్తుందో రావాలి మనం, కాలం యొక్క నేమ్ అని ఎక్కడ వరకు వస్తుంది. దెన్ కంట్రోల్ ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేస్తున్నాం, ఎక్సెప్ట్ ఎక్కడ వరకు వస్తుంది, ఎక్సెప్ట్. వీళ్ళు అడుగుతుంటారు మనకేంటి లాస్ట్ కాలమ్ అండ్ రో యొక్క అడ్రస్ ఏంటి, ఎక్సెప్ట్ 10,48,576 ఇది కదా దాని యొక్క అడ్రస్. ఓకే, అంటే మనకేంటి అది దాన్ని మనకి ఏంటి డైరెక్ట్గా పొజిషన్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఈ కంట్రోల్ ప్రెస్ చేసి అప్ ప్రెస్ చేయాలనుకోండి, అప్ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది, డౌన్ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది లాస్ట్ వచ్చేస్తుంది. ఇట్లా నాకేంటి అప్ అండ్ డౌన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ కీస్ ద్వారా నావిగేషన్ కీస్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏంటి నావిగేట్ అనేది దానికోసం యూజ్ చేస్తాం. అంటే టోటల్గా ఎన్ని రోస్, 10,48,576 రోస్, 16,384 కాలమ్స్, 16,384 కాలమ్స్. దెన్ ఇక్కడ నాకు డీఫాల్ట్గా ఎన్ని షీట్స్ వస్తాయంటే 3 షీట్స్ అనేది వస్తాయి. డీఫాల్ట్గా ఎన్ని షీట్స్ వస్తాయి, 3 షీట్స్ అనేది వస్తాయి. దాని కింద ఉన్న బార్ని వచ్చేసి ఏమంటారు అంటే స్టాటస్ బార్ అంటారు. బార్ని ఏమంటారు స్టాటస్ బార్. ఈ స్టాటస్ బార్ అనేది దేనికోసం అంటే మనకు హెల్ప్ చేయడానికి కోసం, అంటే మనకేంటి ఏదైనా ఫార్ములాస్ రాయకుండా టోటల్ రావాలి. ఇప్పుడు నేను టోటల్ రావాలంటే కదా నేను ఏం చేశాను, ఫార్ములా రాశాను కదా, ప్లస్ అని ఆపరేటర్ యూజ్ చేశాను కదా, నేను వితౌట్ ఫార్ములా తోటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నాకు ఎక్కడ వరకు సెలెక్ట్ చేస్తానో వాటి యొక్క వాల్యూ అనేది రావాలి. ఇప్పుడు నాకేంటి ఈ సెలెక్ట్ చేసిన ఏరియాకు 271 కౌంట్ వచ్చేసి ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3, 4 వాల్యూస్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ ఎంత మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏది ఫంక్షనాలిటీ కావాలి, ఇప్పుడు నాకేంటి యావరేజ్ కావాలా, కౌంట్ కావాలా, న్యూమరికల్ కౌంట్ కావాలా, మినిమం కావాలా, మ్యాక్సిమం కావాలా, అట్లా నాకేంటి ఇక్కడ ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సమ్ అవసరం లేదు, హెల్ప్ అయింది ఇక్కడ నుంచి. ఓకే, ఈ స్టేటస్ బార్ లోపల నాకేంటి టోటల్గా హెల్ప్ ఇండికేట్ చేస్తుంది, అంటే నాకు టోటల్ ఎంత వస్తుంది, యావరేజ్ ఎంత వస్తుంది, వితౌట్ ఫార్ములా ద్వారా నేను ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేస్తానో ఆ సెల్స్ నుంచి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 1 to 10 వరకు నెంబర్స్ ఉన్నాయి, నేను వీటిని సమ్ చేయాలి, సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే జరిగింది నాకు ఇక్కడ సమ్ చేసేసాను కదా, మళ్ళీ యాడ్ చేస్తాను. మొత్తం సెలెక్ట్ చేస్తాను, అంటే ఇక్కడ నాకు స్టాటస్ బార్ లోపల ఈ ఇండికేషన్ వస్తుంది. తర్వాత ఇది ఏంటంటే జూమింగ్ జూమ్ అవుట్ చేయడం కోసం, జూమింగ్ జూమ్ అవుట్ చేయడం, ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాం, జూమ్ అవుట్ చేస్తున్నాం. అదే కీబోర్డ్ షార్ట్కట్ కీ వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ప్లస్ స్క్రోల్ అప్ అంటే, కంట్రోల్ ప్లస్ స్క్రోల్ అప్ అంటే ఏం జరుగుతుంది, జూమ్ ఇన్ మౌస్ మౌస్ లోపల స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, కంట్రోల్ కీ ప్రెస్ చేసి జూమ్ ఇన్ చేయండి, కంట్రోల్ ప్రెస్ చేసి జూమ్ ఇన్ చేస్తే జూమింగ్ కూడా మ్యాగ్నిఫైర్ చెప్పారు. ఇక్కడ మనకి ఏంటంటే అది మ్యాగ్నిఫైర్ అని ఎక్కడ వస్తుంది అంటే జూమ్ అది మనకు ప్రింట్ ప్రివ్యూ లో కూడా వస్తుంది, ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ లో కూడా మ్యాగ్నిఫైర్ అనేది. ఇది ఏంటంటే జూమ్ చేయడం, వచ్చేసి జూమ్ చేయడం, షార్ట్కట్ కి కంట్రోల్ ప్లస్ స్క్రోల్ అప్ అని యూజ్ చేస్తాం, స్క్రోల్ డౌన్ అంటే జూమ్ అవుట్ చేయడం. ఇది కాకపోతే మనకు ఇక్కడేమీ యూజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ పేజ్ అంటే ఇక్కడ మళ్ళీ జూమ్ లెవెల్స్ లో కూడా 100 అని చూస్ చేసుకుంటే స్టాండర్డ్ పేజ్ వ్యూలోకి వెళ్ళాం కదా. ఇక్కడ నాకేంటి ఇదంతా దీన్ని బార్ ఏమనుకున్నాం స్టాటస్ బార్ అనుకోండి, బార్ వ్యూ క్లిక్ చేయండి మ్యాడమ్, వ్యూ క్లిక్ చేసి జూమ్ లోపల 100 అని క్లిక్ చేయాలి, 100 వచ్చిందా. ఇదేంటి మనకు ఎక్సెల్ లోపల మనకి ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు నాకు ఇదంతా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకే టైం మొత్తం అంతా సెలెక్ట్ చేయాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ ఏ అంట, షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ ఏ అంట, రైట్, కంట్రోల్ ప్లస్ ఏ అంటే టు సెలెక్ట్ ద ఎంటైర్ షీట్. దీనిలో ఫస్ట్ ఆప్షన్ గురించి ఏంటంటే ఆఫీస్ బటన్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఏ ఆప్షన్ అంటే ఆఫీస్ బటన్ అని చెప్తున్నాను. ఓకే, ఈ ఆఫీస్ బటన్ ఓపెన్ చేయగానే మనకు ఎప్పుడైనా విండో పైనుంచి కిందికి వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తామని చెప్తున్నామంటే డ్రాప్ డౌన్ విండో అంటాం. ఏమని కాల్ చేస్తాం, డ్రాప్ డౌన్ విండో. అదే విండో కింద నుంచి పైకి వస్తే పాప్ అప్ మెనూ అంటాం. ఇక్కడ
డ్రాప్ డౌన్ విండో లోపల నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ న్యూ అని ఉంది, ఓపెన్ ఉంది, సేవ్ ఉన్నాయి, ఇట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రైట్ సైడ్కి ఏమున్నాయంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అనేటివి ఉన్నాయి. రైట్ సైడ్కి ఏంటంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అని, అంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అంటే రీసెంట్గా నేను సేవ్ చేసిన ఫైల్స్ అయినా ఓపెన్ చేసిన ఫైల్స్ అయినా రీసెంట్గా అక్కడ ఆ డాక్యుమెంట్లో వస్తాయి. మనకు మొబైల్లో కూడా రీసెంట్గా ఎవరికి ఫోన్ చేసామో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది కనబడుతుంది కదా. అంటే మనకు రీసెంట్గా ఏమేం చేసామో తెలియజేయడం కోసం రీసెంట్ డాక్యుమెంట్. అంటే ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకు సపోజ్ ఒక నేమ్ గుర్తులేదు, ఎక్కడ సేవ్ చేసామో గుర్తులేదు, లేకపోతే నాకు ఫాస్ట్గా యాక్సెస్ చేయాలంటే దాన్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా దీని ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఏంటో ఆటోమేటిక్గా ఇది ఫిల్ కాగానే ఏం జరుగుతుంది అంటే లాస్ట్గా ఏదవుతుందో అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్పెసిఫైడ్గా తీసేయాలంటే తీసేయాలి అన్నట్టు ఇక్కడ మనం తీసేయడం. అంటే ఇక్కడ మనకేంటి దాని యొక్క హిస్టరీ మాత్రం క్లియర్ చేస్తే మాత్రమే పోతున్నాను. ఇక్కడ నాకేంటి ఇవి రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ లిస్ట్ అని. దీని లోపల నాకు ఏంటంటే ఇక్కడ ఒక పిన్ అనేది ఉంది. అంటే నాకేంటి ఇక్కడ ఫిల్ చేయగానే అంటే టోటల్గా ఫిల్ కాగానే ఏం జరుగుతుంది మొత్తం డిలీట్ అవుతుంది అన్న కదా. మొత్తం కాదు, ఫస్ట్ ఏది జాయిన్ అవుతుందో అది డిలీట్ అయిపోతే నెక్స్ట్ ఫస్ట్ ఇన్సైడ్ అవుతుంది. అంటే మనం ఏం చేస్తామో అది ఇన్సైడ్ అవుతుంది. మనం అది పోకుండా అది అక్కడే ఉండాలనుకున్నప్పుడు ఇది పిన్ చేసి పెట్టుకోవాలి అక్కడ. అంటే నాకేంటి ఎన్ని ఫైల్స్ వచ్చినా కూడా ఈ ఫైల్ మాత్రం అక్కడే ఉండాలి. మళ్ళీ తీసేయాలనుకుంటే ఈ పిన్ తీసేసేయచ్చు. ఇది రీసెంట్ డాక్యుమెంట్స్ సంబంధించి. తర్వాత ఇక్కడ ఏముంది న్యూ అంటున్నాం. న్యూ అంటే మీన్స్ ఏంటంటే కొత్తది క్రియేట్ చేసుకోవడం కోసం న్యూ అని యూజ్ చేస్తాం. కొత్తది క్రియేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం న్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దీనిలో న్యూ అని లిక్ చేసినప్పుడు నాకు షీట్ అంటే ఫస్ట్ మనకు షీట్ అంటే మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కంబైన్ అయినాన్ని షీట్ అంటాం. దాన్ని ఇంకేమని కాల్ చేస్తారంటే స్ప్రెడ్ షీట్ అని కూడా కాల్ చేస్తాం. దాన్ని ఏమి కాల్ చేస్తాం స్ప్రెడ్ షీట్ అని కూడా కాల్ చేస్తాం. అట్లా మనకు నెంబర్ ఆఫ్ షీట్స్ని కంబైన్ చేసిన దాన్ని ఏమంటారంటే వర్క్ బుక్ అంటాం. అయితే వర్క్ బుక్ మీన్స్ ఏంటి కాంబినేషన్ ఆఫ్ నెంబర్ షీట్. ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఈజ్ కాల్డ్ వర్క్ బుక్ అంటాం. ఓకే, వర్క్ బుక్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షీట్స్. షీట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ కాంబినేషన్ చేసిన దాన్ని షీట్ అని కాల్ చేస్తాం వర్క్ బుక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ న్యూ అని చూస్తున్నాను. ఈ న్యూ అని క్లిక్ చేయగానే నాకు ఒక విండో వస్తుంది. న్యూ అని క్లిక్ చేయగానే నాకు ఏం జరుగుతుంది ఇక్కడ విండో వస్తుంది. న్యూ అని క్లిక్ చేశాను. న్యూ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏమొచ్చింది న్యూ వర్క్ బుక్ అని వచ్చింది. ఇక్కడ నాకు న్యూ వర్క్ బుక్ లోపల ఏముందంటే ఫస్ట్ ఆప్షన్ బ్లాంక్ అండ్ రీసెంట్ అనే ఆప్షన్. బ్లాంక్ అండ్ రీసెంట్ అని, ఓకే, అంటే నాకు బ్లాంక్ అంటే ఎంప్టీగా ఉన్నదాన్ని బ్లాంక్ అంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీని కింద ఏముందంటే ఇన్స్టాల్ టెంప్లేట్స్ అని. ఇన్స్టాల్ టెంప్లేట్స్ అని, ఓకే, టెంప్లేట్ మీన్స్ ఏంటంటే ఒకదాన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకున్న దాన్ని టెంప్లేట్ అంటారు. మీనింగ్ వచ్చేసి ఏంటి టెంప్లేట్ మీన్స్ ఏంటంటే దాన్ని ఎన్నిసార్లు అయినా యూటిలైజ్ చేసుకున్న దాన్ని టెంప్లేట్ అంటారు. అయితే ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకు కొన్ని శాంపిల్స్ వచ్చేసి టెంప్లేట్ రూపకంగా ఇచ్చారండి. శాంపిల్స్ వచ్చేసి టెంప్లేట్ రూపకంగా ఇచ్చారు. అంటే మనం ఎక్సెల్ లోపల ఏమేమి పాసిబిలిటీస్ అనేటివి ఉండొచ్చు, ఎక్సెల్ లోపల ఏమేమి పాసిబిలిటీస్ ఉండొచ్చు అనేది దేనిలో చేస్తామంటే ఇక్కడ మనకు టెంప్లేట్స్ లోపల, అంటే మనకు ఈ టెంప్లేట్స్ లోపల ఉంటాయి. ఇక్కడ నాకు ఏంటంటే బై డిఫాల్ట్గా కొన్ని టెంప్లేట్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకేంటి ఈ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడే వస్తాయి. అవి కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దానిలో ఏం లేవు, కొన్ని మాత్రం ఇన్స్టాల్ చేసినవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ టెంప్లేట్ అంటే ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా బ్యాంక్ ఉంది లేకపోతే సంథింగ్ ఏదైనా ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఆ ఫైనాన్స్ కంపెనీ లోపల నాకు ఎంత సంథింగ్ నాకు కావాల్సిన వర్క్ ఏంటంటే నేను ఫైనాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఫైనాన్స్ పడుతుంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఎన్ని మంత్స్ పీరియడ్ పడుతుంది, అది అంతా నేను పే అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి వాళ్ళకు. ఏదైనా కస్టమర్ అడిగితే నాకు ఏంటి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. అది మాన్యువల్ ద్వారా చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్కి ఈరోజు ఒక రోజు ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక రోజే 10 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు అంటే ఎవ్రీ టైం నేను ఏం చేయాలి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి కదా. అంటే నేను సపోజ్ 10 లాక్స్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఎన్ని మంత్స్కి పడుతుంది, ఎన్ని ఇయర్స్కి ఎంత పే చేస్తున్నాను అంటే దాని డ్యూరేషన్ బట్టి చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు నాకు ఏంటి దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలా వద్దని డిసైడ్ చేసుకుంటారు.
ఇప్పుడు నేను ఆ క్యాలిక్యులేషన్ అంతా మాన్యువల్గా చేసుకోవడం జరుగుతుంది అంటే టైం అనేది పడుతుంటాను. ఇంకొకటి మనకి ఏంటంటే అక్యురేసీ కూడా ఉండకపోవచ్చు. దెన్ మనం ఒక అలా కాకుండా నాకు ఏంటంటే ఒక శాంపుల్ అనేది ఇచ్చారు కదా లోన్ లోన్ సంబంధించి, ఇక్కడ క్రియేట్ అనేది ఇచ్చేయండి వాళ్ళు ఇచ్చు. ఓకే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ నాకు ఏంటంటే లోన్ అమౌంట్ ఎంత, నాకు సపోజ్ లోన్ అమౌంట్ వచ్చేసి నాకు సంథింగ్ 5 lakhs అనుకోండి, 5 lakhs అనుకోండి. ఓకే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 2% అనుకుంటాను. లోన్ పీరియడ్ వచ్చేసి ఎన్ని ఇయర్స్, 5 years అంటారు. నెంబర్ ఆఫ్ పేమెంట్స్ పర్ ఇయర్ ఎన్ని పేమెంట్స్ చేయాలండి, 12 పేమెంట్స్. ఏ డేట్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నాకు, సపోజ్ నాకు వచ్చేసి 1/11/2019 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. పేమెంట్ ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది, దెన్ నెక్స్ట్ ఎప్పుడు మరి ఎప్పుడు పేమెంట్ చేసి స్టార్ట్ అవుతుంది అన్నది సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ డే నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి నాకు ఎంత అమౌంట్ పడుతుందని ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు నాకు ఈ మంత్ లోపల ఏంటి 11th మంత్ లోపల నేను ఎంత పే చేయాలి, 11th మంత్ లోపల సెకండ్ డేట్ రోజు ఎంత పడుతుంది నాకు, షెడ్యూల్ పేమెంట్ వచ్చేసి 8763 అనేది పడుతుంది. దీనికి వచ్చేసి ఏంటి టోటల్గా ఎంత పే చేస్తున్నాను, ప్రిన్సిపల్ ఎంత ఉన్నది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఎక్కువ పే చేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఏంటి ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది. అంటే నేను ఏంటి దాని ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి మేము పే చేసింది తీసేస్తాం కదా, ఇప్పుడు తీసేసిన తర్వాత ఎంత ఉంది. ఓకే అట్లా నెక్స్ట్ మంత్ ఎంత ఉంటుంది నాకు మొత్తం, అంటే లాస్ట్కి వచ్చేసి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను కూడా కనబడతాను. నాకు ఏంటి ఫస్ట్ మంత్ 833 రూపీస్ పే చేస్తాను, అట్లా నెక్స్ట్ మంత్ ఎంత పే చేస్తున్నాను 1653 రూపీస్ పే చేస్తాను. అంటే నాకేంటి పేమెంట్ అనేది మారదు కదా, ఎవ్రీ మంత్ పే చేసేది మారదు మాత్రం మారదు కదా. ఇప్పుడు నాకేంటి అట్లా ఎన్ని ఇయర్స్ పే చేయాలి, నేను డౌన్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ అనుకున్నాం కదా, 5 ఇయర్స్ లోపల ఎన్ని పేమెంట్స్ వస్తుంది నాకు, 60 పేమెంట్స్ వస్తుంది. 60 పేమెంట్స్ లోపల నాకు పర్ మంత్ ఇంత పెడుతున్నాం, అంటే ఎంత పే చేస్తున్నాం, తర్వాత నాకు లాస్ట్కి ఎంత పే చేస్తున్నాను, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుంది నాకు, 5 lakhs 25,000 అంత పడుతుందండి. అంటే నాకేంటి దాన్ని ఇప్పుడు నాకేంటి 5 ఇయర్స్ అంటే తక్కువనే అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువనే ఉంది కాబట్టి పే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇంకా ఎక్కువ, ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నాకేంటి డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకొని 10 lakhs 40 lakhs ఇట్లా తీసుకున్నారు. ఇప్పుడు సపోజ్ నాకేంటి సంథింగ్ 40 lakhs తీసుకున్నారు అనుకోండి, లేకపోతే 45 lakhs తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్, 5 ఇయర్స్ కాకుండా 20 ఇయర్స్ పెట్టారు. 20 ఇయర్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత ఎక్స్ట్రా పడుతుంది అంత తెలవాలి. మనం తీసుకున్న ఎంత, 45 lakhs. 45 lakhs కి ఎన్ని ఇయర్స్కి, 20 ఇయర్స్కి. అంటే మనకేంటి ఏదన్నీ హౌస్ లోన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏం చేస్తారంటే హౌస్ లోన్స్ అనేది 20 ఇయర్స్ 40 ఇయర్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటాయి అన్నమాట. అట్లా మనకేంటి వాళ్ళకు ఈ అమౌంట్ అనేది రెంట్ పే చేసేప్పుడు రెంట్ పే చేస్తే బెటర్ కదా. అంటే అట్లా మనకు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పచ్చు. అంటే ఇదంతా నాకు నార్మల్గా ఇప్పుడు 45 lakhs చేయాలంటే నేను ఏం చేయాలి, ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకు ఒక ఇయర్ది క్యాలిక్యులేట్ చేసి చెప్తే మిగతా అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. అట్లా నాకు ఏంటి మాన్యువల్గా చేయకుండా నేను ఏం చేస్తాను, ఈ విధంగా చేస్తాను. ఇలా నాకేంటి 12 మంత్స్ కాకుండా ఓన్లీ 6 మంత్స్ పే చేస్తారు అనుకోండి, ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ మాత్రమే పే చేస్తాను, 6 మంత్స్కి ఒకసారి, అట్లయితే ఎంత అవుతుంది. అంటే నాకేంటి మంత్లీ పే చేసేది ఎక్కువ ఉంటుంది, అంటే డ్యూరేషన్ పెరుగుతూ ఉంటే కూడా నాకేంటి 40 ఇయర్స్ 50 ఇయర్స్ అంటాను. ఇక్కడ నాకేంటి 40 వరకే, అందుకే ఏంటంటే అంటే దానిలో కూడా మనం కండిషన్స్ రాసుకోవచ్చు అండి, ఏ కండిషన్స్ వైజ్గా రావాలన్నది కూడా రాసేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి రెంట్ కట్టే బదులు దీన్ని కట్టుకోవచ్చు కదా, 27,000 అంటే పే చేయగలుగుతారు. అట్లా నాకేంటి ఎన్ని పేమెంట్స్ అవుతుంది, టోటల్గా ఎంత అమౌంట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తే సరిపోతుంది కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఇంత పే చేసుకుంటాడు అనమాట. అంటే నాకేంటి ఇంత లోన్ రిలీజ్ చేసినప్పుడు ఇంత పే చేస్తూ వస్తుంటాడు. ఓకే అట్లా నాకు ఏది అంటే కరెన్సీ సింబల్ డాలర్ యూజ్ చేసుకున్నాను. అట్లా నాకు వచ్చేసి ఏంటి అవన్నీ హైడ్ చేసుకోవచ్చు. అట్లా నాకు ఇది ఒక టైప్ ఆఫ్ శాంపుల్.
మళ్ళీ నేను ఇంకొక శాంపిల్ తీసుకోవచ్చు టెంప్లెట్స్లోకి వెళ్ళేసి. సపోజ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ అనుకోండి, లేకపోతే బిల్లింగ్ స్టేట్మెంట్ అనుకోండి. ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటి బిల్లింగ్ అనేది తయారు చేసి ఇస్తారు కదా, జిఎస్టీ ఎంత పడుతుంది అది ఎంత ఉంటుంది ఎస్. అట్లా నాకేంటి కొన్ని శాంపిల్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఏంటి పర్సనల్ మంత్లీ బడ్జెట్ నాకు ఎంత అవుతుంది అనేది ఎంత అంటే నోట్ చేసుకున్న దాని ప్రకారం అమౌంట్ ఎట్లా రావాలి ఎంత రావాలి అనేది ఇక్కడ ఒక శాంపిల్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు. అట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ శాంపిల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే ఈ టెంప్లెట్స్ అనేది ఒక్కొక్కటి ఇన్స్టాల్ చే అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసి క్రియేట్ క్లిక్ చేయండి. అన్ని పిల్లలు 2007లో ఉంటాయి, 10లో కూడా ఉంటాయి. ఇక్కడ మనకు దాన్ని బేస్ చేసుకొని ఏంటి టెంప్లెట్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ కోసం అంటే మనకేంటి ఒక డిజైనింగ్ కోసం మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చిన దాన్ని ఏమని కాల్ చేస్తాం టెంప్లెట్ అని కాల్ చేస్తాం. మనం వర్క్ చేయడం మాత్రం దీన్ని చేస్తాం న్యూ బ్లాంక్ వర్క్ కింద వర్క్ చేస్తాం. దీన్ని వర్క్ చేస్తాం న్యూ బ్లాంక్ వర్క్ చేసుకో. తర్వాత నెక్స్ట్ ఓపెన్ అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఓపెన్. న్యూ అంటున్నాం కొత్తది క్రియేట్ చేయడం కోసం. ఓపెన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్స్ అయినా కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు పంపించిన ఫైల్స్ అయినా కావచ్చు, ఓకే సేవ్డ్ ఫైల్స్ ఓపెన్ చేయడం కోసం. ఇక్కడ నాకు న్యూకి షార్ట్కట్ కీ వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎన్ అంటారు. న్యూకి షార్ట్కట్ కీ కంట్రోల్ ప్లస్ ఎన్ అంటారు. అదే ఓపెన్కి షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఓ అంటారు. కంట్రోల్ ప్లస్ ఓ అనుకోవాలి. కంట్రోల్ ప్లస్ ఓ మీన్స్ ఏంటంటే ఓపెన్ అంటాం, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్స్ని ఓపెన్ చేయడం. నెక్స్ట్ సేవ్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేవ్. సేవ్ మీన్స్ ఏంటంటే మనం ఫైల్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం, మన ఫైల్ని స్టోర్ చేసుకోవడం. ఇక్కడ నాకు ఏమని చెప్పాను మీకు ఒక ఫోల్డర్ అనేది, ఫోల్డర్ అంటే ఏమనుకున్నాం కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని కాంబినేషన్ చేసేదాన్ని ఫోల్డర్ అంటాం. ఇప్పుడు నాకు ఆ ఫోల్డర్ లోపల ఫైల్ సేవ్ చేయడం రావాలి, అయితే ఆ ఫైల్ ఆ ఫోల్డర్ లోపల ఆ ఫైల్ ఇప్పుడు నాకు ఏంటి ప్రజెంట్ చేసే ఫైల్ని సేవ్ చేయడం రావాలి. ఓకే అంటే సేవ్ మీన్స్ ఏంటి స్టోరింగే కదా. సేవ్ మీన్స్ ఏంటి స్టోరింగ్ అని. ఇప్పుడు నాకు సంథింగ్ ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి టైప్ చేస్తాను. సంథింగ్ రూల్ నెంబర్ అని టైప్ చేస్తాను. ఆర్ఎన్ఓ అంటే రూల్ నెంబర్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక డేటా కిందకే వస్తుంది. నాకు ఒక లెటర్ టైప్ చేసినా డేటా కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలన్నప్పుడు ఆఫీస్ బటన్ సేవ్. సేవ్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఎప్పుడైనా ఏం చెప్పాను మనకు డెస్క్టాప్లో సేవ్ చేసుకోవచ్చు, సి డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు, మిగతా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ వైరస్ ఇట్లా ఎఫెక్ట్ అయినప్పుడు అదంతా డేటా ఎరేజ్ అవుతుంది కాబట్టి మనం బెస్ట్ ప్రాక్టీస్ అనేది అది కాదు. ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఇంకొక డ్రైవ్ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డెస్క్టాప్ మీద చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేయకండి. ఓకే ఇక్కడ నాకు ఏంటి డెస్క్టాప్ అని చూస్ చేసి ఇక్కడ నాకు ఫైల్ నేమ్ అనేది చూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చూస్ చేస్తున్నాను ఫైల్ నేమ్ అనేది చూస్ చేస్తున్నాను. అంటే నాకు ఏ ఫైల్ నేమ్ తోటి సేవ్ కావాలో ఆ ఫైల్ నేమ్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటి సంథింగ్ స్టూడెంట్ అని ఇస్తున్నాను. స్టూడెంట్ అని ఇచ్చేస్తాను. స్టూడెంట్ అని ఇచ్చేసి ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది. అంటే మనకు ప్రతి ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది అనుకున్నాం కదా. ఎక్స్టెన్షన్ అంటే ఏమనుకున్నాం ఫైల్ యొక్క టైప్ ఇండికేట్ చేసేదాన్ని ఎక్స్టెన్షన్ అని. ఇప్పుడు మనకు ఎక్సెల్ 2007 వర్షన్కి అయితే ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది ఎక్సెల్ఎస్ ఎక్స్ అని వస్తుంది. ఎక్సెల్ఎస్ ఎక్స్ అని వస్తుంది. ఓకే అదే మనకు 2003 వర్షన్కి ఎక్సెల్కి అయితే ఎక్సెల్ఎస్ అని వస్తుంది. అంటే మనకు ఇప్పుడు నాకు ఏంటి ప్రజెంట్ నాగరణ వర్షన్ వచ్చేసి 2007 వర్షన్ ఎస్ ఎక్సెల్ఎస్ అని వస్తుంది. ఎక్సెల్ఎస్ ఎక్స్ అని వస్తుంది. ఓకే అదే ఇప్పుడు సపోజ్ నా ఫైల్ వచ్చేసి సంథింగ్ ఓల్డ్ వర్షన్ ఉన్న వాళ్ళకి పంపిస్తాను, అంటే 2003 ఉన్న వాళ్ళకి పంపిస్తాను. అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ ఫైల్ అనేది ఓపెన్ కాదు, ఎందుకంటే ఇది అడ్వాన్స్ వర్షన్ అది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు నాకు వాళ్ళకు ఏంటంటే ఈ ఫైల్ పంపించినా కూడా వాళ్ళకు ఓపెన్ కావాలి. అక్కడ ఈ ఫైల్ పంపించినా వాళ్ళకు ఓపెన్ కావాలన్నప్పుడు వాళ్ళ వర్షన్ లెక్క కన్వర్ట్ చేసి పంపించాలి. దానికోసం నాకు ఇక్కడ ఏం చూస్ చేస్తానంటే ఎక్సెల్ఎస్ ఎక్సెల్ఎస్ అని చూస్ చేస్తాను. దీనికోసం ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో వచ్చేసి ఎక్సెల్ వర్క్ బుక్ అంటే 2007 వర్షన్, అంటే ఎక్సెల్ఎస్ ఎక్స్ ఫార్మాట్. మనకు కావాల్సింది ఏంటి ఎక్సెల్ 97 టు 2003 వర్క్ బుక్ అని చూస్ చేసుకొని ఇక్కడ నాకు ఏంటి ఫైల్ నేమ్ ఏది కావాలో అది ఇచ్చేసి దెన్ సేవ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్సెల్ఎస్గా సేవ్ అవుతుంది. సేవ్ అని క్లిక్ చేసుకో. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ నాకు సేవ్ అయింది ఇక్కడ. ఓకే ఇప్పుడు ఇది సేవ్ గురించి. సేవ్ అంటే ఏంటి ఫస్ట్ టైం సేవ్ చేస్తే సేవ్ అని కాల్ చేస్తాం. ఫస్ట్ టైం సేవ్ చేస్తాను
సేవ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు దీని ఐకాన్ ఎట్లా ఉంది నాకు? ఎక్స్ సింబల్ ఉంది కదా, ఎస్ ఎక్స్ సింబల్ ఉంటే ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు నాకు సేవ్ అంటే అదన్న. ఇప్పుడు సంథింగ్ మ్యాటర్ యాడ్ చేశాను రూల్ నెంబర్ కింద, 1, 2 ఇట్లా యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే సేవ్ యాజ్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? సేవ్ యాజ్ అని. సేవ్ అంటే మీన్స్ ఏంటి? ఫస్ట్ టైం స్టోర్ చేస్తుందని సేవ్ అంటాం. మరి నెక్స్ట్ ఫైల్ లోపల మ్యాటర్ అప్డేట్ చేశాను అంటే సంథింగ్ మ్యాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేయాలా సేవ్ యాజ్ చేయాలా? సేవ్ యాజ్ కాదు, సేవే. అంటే ఆల్రెడీ ఉన్న మ్యాటర్కే మ్యాటర్ అప్డేట్ కావాలి, ఆల్రెడీ ఉన్న ఫైల్కే అప్డేట్ కావాలి. అంటే నాకు అప్డేట్ కావాలన్నప్పుడు ఏం చేయండి అంటే సేవ్ అని క్లిక్ చేయండి. అదే ఫైల్కి మ్యాటర్ అప్డేట్ కావాలన్నప్పుడు సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకేంటి, ఇదే స్టూడెంట్ అనే ఫైల్కి ఏం జరుగుతుంది? మ్యాటర్ అని అప్డేట్ అవుతుంది. మనం సేవ్ యాజ్ అనేది ఎప్పుడు చేయాలంటే డూప్లికేట్ కావాలన్నప్పుడు, అంటే ఈ ఫైల్లో ఉన్న మ్యాటర్ అంతా డూప్లికేట్ కావాలన్నప్పుడు సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. అంటే సేవ్ యాజ్, ఇది అలానే ఉంటుంది, ఇంకో కాపీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే లైక్ ఇన్ జిరాక్స్ లెక్క, అంటే నాకు వర్జన్ కాపీ వర్జన్లే ఉంటుంది, డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇక్కడ సేవ్ యాజ్ దగ్గర నాకు ఏంటి, ఏ ఫార్మాట్ అనేది, ఇక్కడ ఇవన్నీ ఫార్మాట్స్, మనకి ఎక్స్టెన్షన్ టైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 97 to 2003 ఫార్మాట్, లేకుంటే ఎక్సెల్ వర్క్ బుక్ అంటే ఎక్సెల్ ఎక్స్ ఫార్మాట్, దీన్ని చూజ్ చేస్తాను. ఇప్పుడు నాకేంటి, డెస్క్టాప్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు కాలేజ్ అని తీసుకుంటాను, ఫైల్ నేమ్ ఏంటిది కాలేజ్ అని తీసుకుంటాను. ఇక్కడ నాకేంటి, ఏ వర్క్ ఫార్మాట్లో చేస్తున్నాను, 2007 అంటే ఎక్స్ఎల్ఎస్ ఫార్మాట్, ఇది కూడా డెస్క్టాప్ ఎక్స్ఎల్ఎస్ ఎక్సెల్. ఇప్పుడు నాకు డెస్క్టాప్ ఉన్నాయి కదా, సేవ్ అని ఇచ్చాను. ఇప్పుడు క్లోజ్ చేయడానికి ఎక్స్ బటన్ అయ్యాయి, రెండు క్లోజ్ చేశాను. ఇదో స్టూడెంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసిన ఫైల్, ఇదో కాలేజ్ అనేది సెకండ్లో క్రియేట్ చేసిన. దీని ఐకాన్కి దీనికి ఐకాన్కి డిఫరెన్స్ ఉందా? దీని ఐకాన్కి డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు నాకు ఓల్డ్ వర్షన్లో చేసింది అనుకో, ఎక్స్ అనేది క్యాపిటల్ అనేది మంచి నీట్ కనబడుతుంది, దీనిలో అయితే మనకి ఏంటి చిన్న కనబడుతుంది కదా. అంటే ఐకాన్ని బట్టి కూడా నాకు వర్షన్ అనేది చెప్పచ్చు అనట, అంటే ఏ టైప్ ఆఫ్ వర్షన్ అనేది కూడా చెప్పచ్చు అనట. అంటే మనకు ఎక్స్టెన్షన్ అనేది దేనికోసం, ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఎక్స్టెన్షన్ టైప్ అనేది యూజ్ చేస్తుంది. సేవ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఫస్ట్ టైం సేవ్ చేసుకున్నప్పుడు సేవ్ చేద్దాం. సంథింగ్ మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలా సేవ్ యాడ్ చేయాలా? సేవ్ చేయాలి. అంటే మనకేంటి, ఉన్న ఫైల్కే మ్యాటర్ అప్డేట్ కావాలన్నప్పుడు సేవ్ క్లిక్ చేయాలి. అది కాకుండా నాకు డూప్లికేట్ క్రియేట్ కావాలన్నప్పుడు, అలాంటిదే ఫైల్ డూప్లికేట్ క్రియేట్ కావాలన్నప్పుడు సేవ్ యాజ్ అని ఇచ్చేస్తాం. ఏం చేస్తాం? సేవ్ యాజ్ అని ఇచ్చేస్తాం. అది సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది.